హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం ఎంతో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే సున్నుండలను తయారు చేసుకుందాం. తమ్ముడు అభిమాని ఈ రెసిపీని అడిగారు వారి కోసం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి, బాండి హీట్ అయ్యాక మినపగుళ్ళను తీసుకొని వేయించుకోవాలి. మినపగుళ్ళు మంచి స్మెల్ వస్తున్నాయండి, బాగా వేగుతున్నాయి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ మినుములు బాగా వేగాలండి, మంచి స్మెల్ రావాలి, అప్పుడే మినప ముద్దలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరిని కలుపుకోవాలి, కొంచెం ఎండు కొబ్బరి. ఇలా ప్లెయిన్గా అనుకోండి, కొంచెం నోటికి అంటుకుంటా అలా ఉంటుంది పౌడరు, అలా కాకుండా ఎండు కొబ్బరి ఉన్నట్లయితే అంటుకోకుండా చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్. పౌడర్ రెడీ అయిందండి, మరీ మెత్తగా ఏం పట్టుకోనక్కర్లేదు, కొంచెం బరగ్గానే ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఈ బౌల్తో మినపప్పు తీసుకున్నాను కదండి, ఈ బౌల్తో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని కరిగించిన నెయ్యి తీసుకొని దీంట్లో కలుపుకొని ముద్దలుగా చుట్టుకుందాం. ఇది మినుములతో కూడా తయారు చేస్తారండి, చాలా బాగుంటాయి. కాకపోతే పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు, బ్లాక్గా ఉంటాయి కాబట్టి, అందుకని నేను మినపగుళ్ళుతో తయారు చేశాను. సున్నుండలు అంటే నెయ్యి అండి, నెయ్యి ఎంత టేస్ట్ బాగుంటే సున్నుండలు అంత బాగుంటాయి. ఇలా చక్కగా రౌండ్గా ముద్దల్లాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ సున్నుండలు రెడీ అండి.